అయితే టామీతో వెరీ హ్యాపీ అన్నమాట వెరీ వెరీ హ్యాపీ రా టామీ వచ్చాక నా లైఫే మారిపోయింది అసలు ఇంతకాలం అది లేకుండా ఎలా ఉన్నానా అనిపిస్తుందిరా దీని ఓనర్ ఎవరు ఎక్కడ తప్పిపోయిందో నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి ఎలా వచ్చిందో చాలా అన్యూజువల్ గా ఉందిరా ఐ థింక్ పూర్వజన్మలో దానికి నీకు ఏదో రుణం ఉంది అందుకే ఆ దేవుడు దాన్ని నీ దగ్గర పంపించాడు పొద్దున్నే నాతో పాటు స్టేషన్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తుంది టంచనగా సాయంకాలం 5 అయ్యేటప్పటికల్లా రైల్వే స్టేషన్లో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక్కడ నా పరిస్థితి కూడా అంతేరా ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా ఎప్పుడెళ్ళి దాన్ని చూస్తానా అని ఒకటే ఆరాటం ఒరే చందు కిందటి జన్మలో టామీ నా కొడుకేరా ఎక్కడో మిస్ అయిపోయాం ఈ జన్మలో మళ్ళీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చేసాడు ఒక్కొక్కసారి భయవేస్తుందిరా అది లేకపోతే నేనేమైపోతాను చూడు మా సార్ మా టామీని చూసావా రోజు నాతో వస్తుంది లేదండి ఇక్కడ ఎక్కడ కనిపించలేదు టామీ 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 అన్నపూర్ణ అన్నపూర్ణ ఏంటండి టామీ ఇంట్లో లేదా లేదండి రోజులాగే స్టేషన్ కు బయలుదేరిందే స్టేషన్ కు బయలుదేరిందా మరి స్టేషన్ లో లేదే ఏమైందబ్బా ఏమై మా టామీని ఏమైనా చూసావా రోజులాగే లగే వెళ్ళిందండి నమస్కారం అమ్మా మరి మా టామీని ఏమైనా చూసారా ఇందాక మీకోసం స్టేషన్కి వచ్చింది కదండి అవునండి స్టేషన్లో అవునండి అన్నపూర్ణ టామీ టామీకేం కాదు మీరు మదండి రండి అవునండి మీరు ఒకసారి వెటనరీ హాస్పిటల్ వస్తారా ఏమైంది టామీ మీదాగా కదా అవునండి వెంటనే బయలుదేరి హాస్పిటల్ రండి ఇదిగో ఇప్పుడే వచ్చేస్తా ఇప్పుడే వస్తా
డాక్టర్ డాక్టర్ నా పేరు విశ్వం. ప్లీజ్ కూర్చోండి. నా టామీకి ఎలా ఉంది డాక్టర్? టామీ ఎక్కడుంది? టామీకి ఏమైంది? ప్లీజ్ డాక్టర్. యాక్సిడెంట్ అయింది. అదే టైంలో నేను అక్కడ ఉండటం వల్ల ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చాను. ఆ డాగ్ ఎవరిదో మాకు తెలియదు. ఎంక్వైరీ చేస్తే ఉదయమే తెలిసింది మీదని. ప్రమాదం ఏం లేదు కదా? యు ఆర్ లక్కీ. కాలికి చిన్న గాయం అయింది, డ్రెస్అప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడుంది? క్యాజువాలిటీలో ఉండండి, తెప్పిస్తాను. వద్దండి వద్దు, నేనే పెడతాను. టామీ 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 మన ప్రేమ విషయం మా ఇంట్లో చెప్పాను. చూడు, మా డాడీని ఎలా మెప్పించాలో అంతా నీ చేతుల్లోనే ఉంది. ముందే చెప్తున్నా, మా డాడీ ఒప్పుకుంటేనే మన మ్యారేజ్. ఓ ఫర్ గాడ్ సేక్ టెన్షన్ పెట్టద్దు. మీ డాడీని కన్విన్స్ చేయడానికి ఇస్ దేర్ ఎనీ షార్ట్ కట్? ఏదైనా కిటుకు ఉందా? ఉంది. వాట్? టెల్ మీ టెల్ మీ. టామీ. టామీ? మా డాడీకి టామీ అంటే చాలా ఇష్టం. ఓ, దాన్ని నువ్వు బుట్టలో వేసుకుంటే మా డాడీని వేసుకున్నట్టే. బుట్టలో చాలు, ఈ మాత్రం చాలు. ఆ టామీ సంగతి నాకు వదిలేయ్, నేను చూసుకుంటా. కానీ ఒకటి, అక్కడికి వచ్చాక టెన్షన్ లో నీ వచ్చిరాని తెలుగు మాట్లాడకు, కొంప కొల్లెరవుతుంది. అర్థమైందా? ఓకే, డన్, లెట్స్ గో. మూర్తి, మా డాడీతో జాగ్రత్త. కన్విన్స్ చేస్తా కదా, యు జస్ట్ డోంట్ నో. ఏం చేస్తావో. వావ్, వెరీ నైస్. మూర్తి, మమ్మీ. మీ మమ్మీ చాలా మందంగా ఉన్నారు. మందం కాదు, అందంగా. యా యా, అందంగా అందంగా ఉన్నారు. హీస్ మై డాడీ. వావ్, హీ ఇస్ సో యాక్టివ్. నైస్ టు మీట్ యు అంకుల్. ఐ యామ్ కోతిమూర్తి. నో నో నో, కోతిమూర్తి కాదు డాడీ, కేటీ మూర్తి, కోగంటి తిరుమల మూర్తి. ఓ, ఆర్ యు ఫ్రమ్ ఆస్ట్రేలియా? యా, నేను ఆస్ట్రేలియా నుంచి చచ్చాను. చచ్చాను కాదు, వచ్చాను. వచ్చాను వచ్చాను. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం? ఫేస్బుక్ లో. ఓకే అంకుల్, ఐల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. నేను మీ అమ్మాయికి గుచ్చాను, మీ అమ్మాయి నాకు గుచ్చైంది. మీరు ఓకే చేస్తే మేమిద్దరం ఒకరికొకరు గుచ్చుకుంటాం. గుచ్చుకుంటాం. గుచ్చటం అంటే నీ ఉద్దేశం నచ్చటం అనేకే. యా యా యా, నన్ను కుమ్మండి అంకుల్, ప్లీజ్ నన్ను కుమ్మండి, నన్ను బాగా కుమ్మండి. అంటే నన్ను నమ్మండి నమ్మండి అని అర్థం. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు తెలుగు మాట్లాడడం తగ్గిస్తే మంచిది, మానేస్తే మరీ మంచిది. వావ్ టామీ, నువ్వు చెప్పావుగా, ముందు దాన్ని బుట్టలో వేసుకుంటా. అంకుల్, ముందు టామీ మూచి నాకొస్తా. టామీ, కమ్ ఆన్. Oh, you'll catch it for me. I'll throw the ball and you'll catch it for me. Okay? I'll throw it. Ah! Tommy, go! Willu, touch go! What happened? Go, Tommy, catch that baby! Adi ball game aadadu. I will make him play, uncle. Chudandi ela adistanu. Tommy! Come on, come on, catch it! Wanna catch this ball for me, Tommy? Mwah! Catch it! Get it! Come on! Arre, arre, Murthy! Oh, shit! Ala padu poyo ante? Le, are you okay? Oh, whoa! Dibbe mana taglinda? No problem! Ela undi mana performance? Mi daddy buttalo paddate na? Uttam paadchesa! Ippudu ma daddy nannu em antaro ento? Mana amma ishtapadindi kadandi? వాడొక తింగరమాలోకంలో ఉన్నాడు. అదే లేదండి, అతనికి మీరంటే కొంచెం భయం. అబ్బాయి అమాయకుడండి. మనకున్నది ఒక్కగానొక్క కూతురు, దానికి పెళ్లి చేసేసి ఎక్కడో ఆస్ట్రేలియాకి పంపించేస్తామా? అయ్యో, ఏమంటున్నారండి మీరు? ఈ రోజుల్లో ఫారిన్ సంబంధాలు మామూలు అయిపోయాయి కదండి. ఎక్కడున్నా వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు కదా. అమ్మాయి కూడా మెంటల్ గా ఫిక్స్ అయింది. ఒప్పేసుకోండి.
చూడరా టామీ, ప్లీజ్ రా. నువ్వు చెప్తేనే కానీ డాడీ మా మ్యారేజ్ ఒప్పుకోరు. ప్లీజ్ రా, నువ్వే రికమెండ్ చేయవా. ప్లీజ్ 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 టామీ, ప్లీజ్ కమ్ ఆన్, రికమెండ్ మీ, కమ్ కమ్ ఆన్ అప్, ప్లీజ్ వాక్ వాక్. yes yes టామీ, పప్పుకుంది పప్పుకుంది. పప్పుకోవడం కాదురా, ఒప్పుకోవడం. చూసారుగా, టామీకి కూడా అబ్బాయి నచ్చేశాడు. ప్లీజ్ డాడీ, ఒప్పుకోండి ప్లీజ్. టామీకే అంత బాగా నచ్చాక ఇంకా నాకు అభ్యంతరం ఏముంటుంది? మీరు కూడా నాకు బాగా సచ్చారు సచ్చారు. నువ్వు కూడా నాకు బాగా చచ్చావు చచ్చావు చచ్చావు. నువ్వు వెళ్ళి వాళ్ళని బతికించు.